ఉద్యమానికి ఊపిరి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి తమ సర్వస్వాన్ని దారబోసింది విద్యార్థులు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి లాంటి ఆంధ్ర పాలకుల పాలనలో కూడా ఇంత దాష్టికాలు ఇంత దారుణాలు విద్యార్థుల మీద ఇంత అమానుషమైనటువంటి లాఠీచార్జ్ జరిగినటువంటి సంఘటనలు లేవు ఎందుకో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో సుమారు 1200 మంది అమరులై అనేక విశ్వవిద్యాలయాల్లో అనేక పోరాటాలు జరిపి తెచ్చుకున్నటువంటి పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖర్ రావు గారు అనేటువంటి ముఖ్యమంత్రి మొదటి రోజు నుంచి కూడా అటు ఉస్మానియా విశ్వవిద్యాలయం పైన ఇటు కాకతీయ విశ్వవిద్యాలయం పైన వారు చూపిస్తున్నటువంటి వివక్షత దారుణం విద్యార్థుల పట్ల తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దుర్మార్గం దీన్ని భారతీయ జనతా పార్టీగా ఒక వకీలుగా విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగి ఇక్కడ దాకా వచ్చినటువంటి ఒక నాయకుడిగా తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాను వరంగల్ ఓరుగల్లు పోరాటాల జిల్లా అనేక రకాలైనటువంటి ఉద్యమాలని ఎంతో మంది గొప్ప ప్రొఫెసర్స్ని అందించినటువంటి గడ్డ ఈ కాకతీయ యూనివర్సిటీ ఒక బియాల జనార్దన్ రావు గారి దగ్గర నుంచి మొదలుకొంటే ఒక ప్రొఫెసర్ జయశంకర్ ఒక నరసయ్య ప్రొఫెసర్ గారు అట్లాగే ఒక కాళోజీ నారాయణ రావు గారు లాంటి ఎంతో మంది మేధావులని సమాజానికి మార్గదర్శనం చేసేటువంటి ప్రొఫెసర్లను అందించినటువంటి ఈ గడ్డలోంచి విద్యార్థి సంఘాల నాయకులని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ అఫిలియేషన్ విద్యార్థి సంఘాల నాయకులని క్రిమినల్స్ గా చిత్రీకరించాలనేటువంటి వరంగల్ సిపి రంగనాథ్ గారి ఆలోచన బాధాకరం దుర్మార్గం ఇట్లాంటి ఆలోచనని వరంగల్ సిపి గారు విత్రా చేసుకొని బేషరతిగా విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా ఒక శాసనసభ్యునిగా నేను మరి డిమాండ్ చేస్తా ఉన్నాను నేటి బాలలే రేపటి పౌరుల దగ్గర నుంచి మొదలుకొంటే ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ క్లాస్ రూమ్ అని చెప్తాడు స్వామి వివేకానంద అక్కడి నుంచి ఇక్కడి దాకా ఈ దేశ భవిష్యత్ అంతా కూడా ఈ విశ్వవిద్యాలయాలకు వచ్చేటువంటి మా విద్యార్థి సోదరులు మాత్రమే అట్లాంటి వాళ్ళ పట్ల మీరు ప్రవర్తించినటువంటి తీరు బాధాకరం సిపి గారు బాధ్యత గల్లోళ్ళు చదువుకున్నోళ్ళు ఈ దేశానికి భవిష్యత్ అనుకున్నటువంటి విద్యార్థుల పట్ల తెలంగాణ పోలీసులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు పూర్తిగా మీరు పునరాలోచించుకోవాలని చెప్పి సందర్భంగా నేను సిపిని డిమాండ్ చేస్తా ఉన్నా రింగ్ టోన్ పెట్టుకున్నది ఏంది సిపి గారు మీ రింగ్ టోన్ లో ఏముంది భద్రత మాదే బాధ్యత మాదే ఎవరికి ఇస్తున్నారు మీరు భద్రత ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు బాధ్యత ఎవరిని మీరు క్రిమినల్స్ గా చిత్రీకరించాలనుకుంటున్నారు కోర్టు కంటెంప్ట్ ఉన్నటి కంటెంప్ట్ కేసులు ఉన్నటువంటి వీసీ గారిని పక్కన కూర్చోబెట్టుకుంటారు పర్సనల్ గా తప్పులు చేసిందని ఎఫ్ఐఆర్ ఉన్నటువంటి వీసీ గారి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలనో ఆయనను మీ పక్కన కూర్చోబెట్టుకుంటే మీ కింద ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ వీసీ గారి మీద ఏం నివేదిక రాస్తారు ఏం కంప్లైంట్ రాస్తారు అనేది ఒకసారి సిపి రంగనాథ్ గారు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు ఆర్ఎంఓ గారిని పక్కన కూర్చోబెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకు మీరు సాక్ష్యాలని ఎలిబిని సృష్టించుకోవాల్సిన అవసరం వచ్చింది అనేది కమిషనర్ గారు చెప్పాలి అధికారం ఉందని యూనిఫామ్ ఉందని మేమేం చెప్తే అది చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి సిపి గారు మీరు మాట్లాడుతుంది వరంగల్ గడ్డ నుంచి ఈ గడ్డ నేను ఇందాకే చెప్పినట్టు రాణి రుద్రమ వారసులకి అన్నటువంటి గడ్డ సమ్మక్క సారలమ్మలకి పోరుబుద్ధులు నేర్పించినటువంటి గడ్డ వీరికి వచ్చి ఏదో చేస్తాం మా యూనిఫామ్లు ఏం చేస్తాయో అని అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు మీ ఆలోచన విధానాన్ని ముందు మీరు మార్చుకోండి రంగనాథ్ గారు అంటే కొంచెం ఎవరికి వినడు నిజాయితీగా పనిచేస్తాడు అనేటువంటి ఒక పేరుండే మీకు కానీ వరంగల్కి వచ్చిన తర్వాత మీ పనితీరు మీ ప్రవర్తన పట్ల మీరు కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది షాడో సీఎంలకి సూడో సీఎంలకి తల వంచి విద్యార్థుల మీద ఇట్లాంటి తప్పుడు కేసులు పెడుతున్నారు అనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉంది కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని మీరు నిలబెట్టుకోవాలి మీరు వేసుకున్నటువంటి యూనిఫామ్ కి నీతిగా నిజాయితీగా మీరు పనిచేయాలని చెప్పి వరంగల్ సిపి రంగనాథ్ గారికి నేను ఈ సందర్భంగా వారి బాధ్యతల్ని గుర్తు చేస్తా ఉన్నాను ఇకపోతే కాకతీయ యూనివర్సిటీలో 5వ తారీఖు రోజు మధ్యాహ్నం పిహెచ్డి అడ్మిషన్ లోపల జరిగినటువంటి అవకతవకల గురించి ఎవరు అడగాలి సిపి గారు పోలీసులు అడుగుతారా విద్యార్థులు అడుగుతారు విద్యార్థి సంఘాల నాయకులు అడుగుతారు నష్టపోయినటువంటి స్టూడెంట్స్ వచ్చి ఆ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారు ఆ ధర్నాన్ని లీడ్ చేస్తారు ఆ రోజు 5వ తారీఖు రోజు మధ్యాహ్నం 12 గంటలకి కొంతమంది విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు బీసీ కార్యాలయం దగ్గరికి వచ్చి జరిగినటువంటి అవకతవకల్ని ప్రశ్నించడం ప్రారంభించారు ఎంత స్పీడ్ గా వచ్చారు మన పోలీసులు 12:30 కల్లా బీసీ ఆఫీస్ ముందుకి పోలీసులు వచ్చారు ఘర్షణ చేసినటువంటి విద్యార్థులందరినీ పశువులను లాగినట్లు లాగి తీసుకెళ్లి పోలీస్ జీపులలో వేసారు 12:30 మీరు విద్యార్థుల్ని తీసుకొని పోయింది ఏడికి తీసుకుపోయిన సిపి గారు ఎవరు తీసుకుపోయినటువంటి ఇన్స్పెక్టర్ ఎక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎక్కడ విద్యార్థుల్ని మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఉంచిండ్రా తీసుకుపోయిన తర్వాత నీతిగా నిజాయితీగా విద్యార్థులకు ఏమైనా దెబ్బలు ఉన్నాయని మెడికల్ టెస్ట్ తీసుకుపోయిండ్రా
అసలేమన్నా మీరు ప్రొసీజర్ ని ఫాలో అయ్యారు అనేది నేను సిపి గారిని స్పష్టంగా అడగ తెలుసుకున్నా ఏమన్నా చెప్తే మాకు 24 గంటలు పోలీస్ స్టేషన్ లో ఉంచుకునే అధికారం ఉంది నిందితులను అరెస్ట్ చేసినాక 24 గంటలలో మేము మాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి రఘునందన్ నీకు తెలుదా అని అడుగుతున్నాడు సిపి గారు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి నాకు తెలుసు సిపి గారు ఐ యామ్ థరో ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఐ యామ్ థరో ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ 12:30కి అదుపులోకి తీసుకున్నటువంటి విద్యార్థుల మీద మీకు వచ్చిన కంప్లైంట్ ఎన్ని గంటలకి మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన ఎన్ని గంటలకి 4 గంటలకి కంప్లైంట్ తీసుకొని 4 గంటలకి మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు 4 గంటలకి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మీకు ఏమి ఇబ్బంది కలిగింది 5 గంటల లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి 100% మీ ముందు అవకాశం ఉండే సీ యు ఆర్ అరెస్టెడ్ ఆర్ యు హావ్ టేకెన్ ది స్టూడెంట్స్ ఇంటు కస్టడీ ఎట్ 12:30 ఇన్ ది ఆఫ్టర్నూన్ 12:30 కస్టడీలో తీసుకున్నావు 4 గంటలకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినావు 5 గంటలకు కోర్టు బంద్ అవుతది 6 గంటలకు ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేయొచ్చు 7 గంటలకు కూడా ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేయొచ్చు రాత్రి 10 గంటల దాకా మ్యాజిస్ట్రేట్ గారి విధులకి ఎలాంటి ఆటంకం లేకుండా కూడా రాత్రి 10 గంటలకు సిపి గారు చేయలేదు తర్వాత ఏడికి తీసుకుపోయారు మీరు విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఇతర కార్యాలయాలకు ఎందుకు తరలించారు విద్యార్థుల్ని అయితే మీరు అరెస్ట్ చేస్తే అదుపులోకి తీసుకుంటే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకుపోవాల్సింది దావకానికి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని పోయిన దావకాన నుంచి ఇమిడియట్ గా మీరు తీసుకుపోవాల్సింది కోర్ట్ టైమింగ్ అయితే కోర్టుకు తీసుకుపోవాలే కోర్ట్ టైమింగ్స్ ముగిస్తే మ్యాజిస్ట్రేట్ ఇంటి ముంగట ప్రొడ్యూస్ చేయాలి ఆ రాత్రి మీరు ఈ విద్యార్థుల్ని కలిసిరా కలవలేదా విద్యార్థుల్ని కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ నుంచి మీరు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకుపోయినరా లేదా మీ దగ్గరనే ఉంటాయి కదా టవర్ లొకేషన్స్ మీరు అర్ధరాత్రి 12 గంటలకు యాడ్ ఉన్నారు మీ సిఐలు ఎవరు ఉన్నారు మీ వాహనాలు ఎక్కడ ఉన్నాయి మీ సెల్ ఫోన్లు ఏ టవర్ కింద ఎంత సేపు ఉన్నాయి ఆ సమయంలో విద్యార్థుల్ని మీరు థర్డ్ డిగ్రీ ప్రవేశించి ఇంట్రాగేషన్ చేసిరా చేయలేదా మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పాలని సిపిని అడుగుతా ఉన్నా పోలీస్ స్టేషన్లు మీ టవర్ లొకేషన్లు మీ అంతా మా చేతుల్లోనే ఉంది డాక్టర్లు కూడా మా వల్లే డాక్టర్ మరణించలేదు అని ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడే మీరు డిఫెన్స్ లో ఉన్నారని అర్థమవుతుంది మీరు తప్పు చేశారని అర్థమవుతుంది మీరు విద్యార్థుల మీద భౌతిక దాడులకు పాల్పడ్డారని అర్థమవుతా ఉంది ఇన్ని చేసిన తర్వాత మీరు వరంగల్ సిపిగా కొనసాగడం భావ్యం అనేది మీరు ఆలోచించుకోవాలి మీరు నిజంగా చట్టానికి లోబడి పనిచేసినోళ్ళైతే అమాయకులైనటువంటి విద్యార్థుల మీద దాడులు చేసి వాళ్ళని క్రిమినల్స్ లాగా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం మీకేముందని చెప్పి ఈ సందర్భంగా సిపి గారిని చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం చట్టం తెలిసిన వ్యక్తిగా అడుగుతా ఉన్నాం తెల్లారి 12 గంటల దాకా నీకు టైం ఉంది తెల్లారి 12 గంటలకి జేఎంసీఎం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి 12 గంటలకు ప్రొడ్యూస్ చేస్తే ముద్దాయిలకి జడ్జి గారికి చెప్పుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు చెప్పారు సార్ మమ్మల్ని దాడి చేసిర్రు కొట్టిన్రు మా శరీరం మీద గాయాలు ఉన్నాయి మమ్మల్ని ఆసుపత్రికి పంపించి వైద్య పరీక్షలు చేయమని చెప్పి విద్యార్థులు మాజిస్ట్రేట్ కి మొరబెట్టుకుంటే 12:15కి మాజిస్ట్రేట్ గారు వాళ్ళని తిరిగి వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ తీసుకుపోమన్నారు ఎంత దూరం ఉంది సార్ కోర్టు నుంచి ఎంజీఎం హాస్పిటల్ మధ్యలో ఉన్న దూరం ఎంత ఎందుకు ఎస్కార్ట్ ఎంటనే వాళ్ళని ఎంజీఎం హాస్పిటల్ తీసుకుపోలేదు ఎన్ని గంటలకు తీసుకుపోయిన ఎంజీఎం హాస్పిటల్ కి సాయంత్రం 5 గంటలకు తీసుకుపోయినరు డ్యూటీలో ఉన్న డాక్టర్లు అందరూ వెళ్ళిపోయేదాకా ఎందుకు మీరు తర్జన భర్జన పడ్డారు ఎందుకు వీళ్ళు అక్కడికి పోయే కంటే ముందే మీ పోలీసులు పోయి ఆర్ఎంఓని డ్యూటీ డాక్టర్లని సర్టిఫికెట్లు ఇట్లియండి అట్లియండి అని ఎందుకు ఒత్తిడి గురి చేసిరో సిపి గారు చెప్పగలుగుతారా అని చెప్పి ఈ సందర్భంగా సూటిగా సిపి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు మ్యాజిస్ట్రేట్ ఇంటికి ఎందుకు ప్రొడ్యూస్ చేసిండ్రు వాట్ మేడ్ ఎందుకు డాక్టర్లు అర్ధరాత్రి మ్యాజిస్ట్రేట్ ఇంటికి వచ్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఇవన్నీ కూడా పలు అనుమానాలకు తావిస్తా ఉన్నాయి మీ ప్రవర్తనని సస్పీషియస్ గా చూపెడతా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా సిపి గారికి చెప్తా ఉన్నాను 12:30కి అర్ధరాత్రి 12:30కి డాక్టర్లు కలిసిన తర్వాత ఒక అరగంట తర్వాత విద్యార్థుల్ని ప్రొడ్యూస్ చేస్తారు దలీజ్డ్ అక్యూజ్డ్ హావ్ బీన్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద మ్యాజిస్ట్రేట్ అర్ధరాత్రి 2 గంటలకు ప్రొడ్యూస్ చేస్తారు ఇదేం చట్టం ఇదేం న్యాయం మధ్యాహ్నం 12:30కి వైద్య పరీక్షలకు రాస్తే రాత్రి 1 గంటకి మ్యాజిస్ట్రేట్ ఇల్లు ఎంజీఎం హాస్పిటల్ తిరిగి మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి మీకు 12 గంటలు ఎందుకు పట్టింది అనేది సిపి గారు సమాధానం చెప్పాలి ఎన్ని వ్యవస్థల్ని మీరు మేనేజ్ చేయాలనుకుంటున్నారు డాక్టర్లు మొదట రాసిన నివేదికల్ని మీ వాళ్ళు చింపేసి అవి నివేదికలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ కొత్త నివేదికలు రాపించినరా కాదా అనేది సిపి గారు ఈ సందర్భంగా చెప్పాలి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిపి గారు మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ మీరు చేసినటువంటి ఈ పనులలో 5వ తారీఖు రోజు మధ్యాహ్నం 12:30కి విద్యార్థి సంఘాల నాయకుల్ని అదుపులో తీసుకున్న నిమిషం నుంచి వాళ్ళని ప్రొడ్యూస్ చేసి మాజిస్ట్రేట్ దగ్గర తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించాలనేటువంటి మీ ఆలోచన మధ్యలో జరిగిన ఈ తతంగం మీద లైట్ డిటెక్టర్ పరీక్షకు మీరు సిద్ధంగా ఉన్నారా
లేదా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత టవర్ లొకేషన్లు అన్ని తెప్పించి ఏ పోలీస్ ఆఫీసర్ ఎక్కడున్నాడు అనేటువంటి దాని మీద మీరు ఇన్వెస్టిగేషన్ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి నేను ఈ సందర్భంగా సిపి గారిని అడుగుతా ఉన్నాను. ఇంత దుర్మార్గంగా విద్యార్థుల పట్ల కక్ష కట్టాల్సినటువంటి అవసరం మీకు లేదు సిపి గారు. ఐ థింక్ యూ ఆల్సో హావ్ సర్టన్ కిడ్స్, కూతురు కొడుకు ఉంటారు, మీ పిల్లలు కూడా కాలేజీలో చదువుతున్నారని మేము అనుకుంటా ఉన్నాం. తనకో న్యాయం, ఎదురుగున్న వాళ్ళకి ఇంకో న్యాయం ఉండొద్దు సార్. భారత రాజ్యాంగం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్ అండ్ రిలీజియన్ అందరికి సమానంగా చూడమని చెప్పింది. కానీ కాకి యూనిఫామ్ ఉంటే ఒక న్యాయం, ఇంకొక న్యాయం యూనిఫామ్ ఉంటే ఇంకొక న్యాయం అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అందుకని సిపి గారు, టుడే యు మైట్ హావ్ టేకెన్ ద లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. నేను గొప్ప నేను అనుకుంటున్నావేమో నువ్వు సిపి కుర్చీలో కూర్చొని, కానీ భూమి గుండ్రంగా ఉంటుందని గుర్తుపెట్టుకో. రేపు నువ్వు రిటైర్డ్ అయినాక వాళ్ళు కూడా నీతోటి గట్లే బిహేవ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బికాస్ దిస్ ఈస్ సైన్స్. న్యూటన్ థర్డ్ లా స్పీక్స్ ద సేమ్ థింగ్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. ఇలా నువ్వు సిపి వరంగల్ కావచ్చు, రేపు ఈ పిల్లలలో కొంతమంది ఐపీఎస్లు వస్తే రేపు వీళ్ళు వరంగల్ సిపికి వచ్చేసరికో, హైదరాబాద్ సిపికి వచ్చేసరికో, సార్ నువ్వు రిటైర్డ్ అయి ఇంట్లో కూర్చుంటావు. ఆ రోజు వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఆలోచనని నువ్వు కంటిన్యూ చేపిస్తే బదులా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి సిపి గారు. కాబట్టి దయచేసి మేము యూనిఫామ్ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, బాధ్యత గల పోలీస్ అధికారుల విధులను గుర్తు చేస్తాం. తొవ్వ తప్పితే ఒక టీచర్గా పనిచేసి వచ్చిన కాబట్టి వారి తొవ్వ తప్పినవు తొవ్వల ఓని ములుగడ్డతోటి ఎడ్లను ఒడిసి నాగల్ని రైట్ నాగల్లో పెట్టినట్టు పెట్టేటువంటి శాసనసభ్యునిగా సిపి గారు మీరు పోతున్నటువంటి అడుగు జాడలు తప్పు, మీరు చేస్తున్నటువంటి పనులు తప్పు. అధికార పార్టీలకి ఏజెంటుగా తొత్తులుగా దయచేసి బిహేవ్ చేయొద్దని మీరు పనిచేయాల్సింది. భారత రాజ్యాంగానికి లోబడి, ఇండియన్ పీనల్ కోడ్కి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి లోబడి పనిచేయాలి తప్ప చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవద్దని చెప్పి వరంగల్ సిపి గారికి సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. యు ఆర్ నాట్ ద సుప్రీం అథారిటీ. మా దగ్గర ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. మానవ హక్కుల కమిషన్ పోతాం, ఇంకా ఇతరత్ర ఏజెన్సీస్ని అప్రోచ్ అవుతాం. మీ హై హ్యాండెడ్ బిహేవియర్ని, మీరు ప్రవర్తిస్తున్నటువంటి విధానాన్ని, గతంలో మీరు రాజకీయ పార్టీల మీద, ప్రతిపక్ష పార్టీల మీద చేసినటువంటి భౌతిక దాడుల్ని, కేసుల్ని కూడా అన్నింటినీ తిరగదోడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు కొమ్ము కాస్తున్నటువంటి ఈ పార్టీ నాకు తెలిసి ఇంకో 3-4 నెలల కంటే ఎక్కువ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండదు. భూమి గుండ్రంగా ఉంటుంది. పరిస్థితులు ఎట్నుంచి వస్తాయి రంగనాథ్ గారు, డ్యూటీకి కట్టుబడి పనిచేయండి తప్ప వ్యక్తిగత ఎజెండాతోటి ఎవరో పాలకులు చెప్పినారు అని, కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీల యాజమాన్యాలు, కొంతమంది ప్రభుత్వానికి చెంచాలుగా పనిచేస్తున్న వాళ్ళు ముఖ్యమంత్రుల పక్కన నిలబడి షాడో ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది కుహార లౌకికవాదుల సూచనలకి అనుగుణంగా మీరు పనిచేసి మీ వ్యక్తిత్వాన్ని, వరంగల్ సిపి కుర్చీని దిగజార్చొద్దని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ, చట్టం ముందు అందరూ సమానమే, మీ మీద కూడా 200 CRPC కింద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. విద్యార్థులకు జరిగినటువంటి గాయాల పట్ల మీ పోలీసుల మీద, మీ మీద కూడా ముద్దాయిగా కేసు నమోదు చేయమని, అదే కోర్టులో దరఖాస్తు ఫైల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకోవాలని, మార్చుకుంటారని, బాధ్యత గల ఒక పోలీస్ అధికారిగా పిల్లల పట్ల మానవత్వంతో స్పందిస్తారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, పిహెచ్డి అడ్మిషన్లలో జరిగిన అక్రమాల పట్ల మీకు చేతనైతే సిపి గారు ఎంక్వైరీ చేయండి. యూ కెన్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ఎనీ మ్యాటర్. రండి యూనివర్సిటీకి రండి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ కేటగిరీలో ఎవరికి పిహెచ్డిలో అడ్మిషన్స్ వచ్చినాయి, ఎవరిని అడ్డగోలుగా ప్రమోషన్లు ఇచ్చి దొంగదారిన తీసుకొని వచ్చి అడ్డగోలుగా డీన్లుగా చేసిండ్రు, ఎక్కడెక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, నీకు ఓపిక ఉంటే నువ్వు రా, లేకపోతే నీ కింది అధికారులను పంపించి విద్యార్థుల స్టేట్మెంట్లను రికార్డ్ చేయి. బంగారు భవిష్యత్తు కలిగిన విద్యార్థుల జీవితాలతోటి ఇట్లా తప్పుడు కేసులు పెట్టి చెలగాటు వాడొద్దని చెప్పి వరంగల్ సిపి గారికి సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తాను. దీని మీద ఏమన్నా ఆందోళన కానీ అవి చేస్తారా సార్? దీని మీద భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఎట్లా ఎట్లా ముందుకెళ్తారు? ఆందోళన అంటే మా ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న పోలీసులను శిక్షించమని మానవ హక్కుల కమిషన్ ముందు ఒక దరఖాస్తు, సెక్షన్ 200 CRPC కింద ఏ మ్యాజిస్ట్రేట్ గారి ముందైతే ఈ విద్యార్థుల్ని ముద్దాయిలుగా ప్రొడ్యూస్ చేసిరో వారి ముందే పోలీసులు వారి పట్ల చేసినటువంటి హై హ్యాండెడ్ బిహేవియర్ని, మధ్యాహ్నం 12:15 మెడికల్ టెస్ట్కి తీసుకుపోమంటే రాత్రి 1 గంటల దాకా తీసుకురాక, ఆ మధ్యలో ఈ 12 గంటల్లో జరిగినటువంటి తతంగాన్ని మొత్తాన్ని రాసి ఒక మంచి సీనియర్ అడ్వకేట్ తోటి సోమవారం రోజు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాం. ఖచ్చితంగా చట్ట ప్రకారమే పోతాం. పోలీసు వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని మేము తీసుకోవాలనుకుంటే ఇట్లాంటి క్యాంపస్లకి మీ ప్రవేశాన్ని మేము రెస్ట్రిక్ట్ చేయగలుగుతాం. గేట్ల దగ్గరనే మేము ఈట్కా జవాబ్ పత్తర్సే దేయంగే అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడిన వాళ్ళం. నేను ఇందాకనే చెప్పిన ఒక జనార్దన్ సార్ని, ఒక ప్రొఫెసర్ జయశంకర్ సార్ని, ఒక గుజ్జల నరసయ్య సార్ని గుర్తు చేసుకొని, కాలోజీని గుర్తు చేసుకొని బరాబర్ మేము కొట్లాడాలనుకుంటే బరి గీసి గీత గీసి కొట్లాడతాం సిపి సార్. మేమేం భయపడేటోళ్ళం కాదు, వెనక్కి తగ్గేటోళ్ళం కాదు. కానీ
చట్టాన్ని మేము చట్టంలో చేతిలో తీసుకోవద్దు అనుకుంటూ అందుకని చట్ట ప్రకారమే ప్రొసీడ్ అవుతాం మానవ హక్కుల కమిషన్ కు ప్రొసీడ్ అవుతాం సెక్షన్ 200 సిఆర్పిసి కింద మ్యాజిస్ట్రేట్ ముందుకు పోతాం ప్రజా బాహల్యంలో కూడా సిపి గారు చేసినటువంటి తప్పుల్ని ఎండగడుతూ వరంగల్ ప్రజానికానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం విద్యార్థుల మీద జరిగినటువంటి ఈ పాశవిక దాడికి నిరసనగా వివిధ విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు సోమవారం రోజు వర్తక వ్యాపార సంఘాలన్నీ కూడా విద్యార్థుల మీద జరిగినటువంటి దాడి మీద ఇల వీళ్ళ మీద జరిగింది రేపు మీ పిల్లల మీద కూడా జరగవచ్చు కాబట్టి దయించి వరంగల్ పట్టణ బంధుకి సారీ మంగళవారం రోజు ఇచ్చినటువంటి వరంగల్ పట్టణ బంధుకి దయచేసి సహకరించాలని వరంగల్లో ఉన్నటువంటి అన్ని సంఘాల పెద్దలకి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను।